Telangana lo modati roju prati center lo 30 mandiki corona vaccine istunnatlu Telangana CS Somesh Kumar telparu. Rastramlo 140 kendralo vaccine istunnatlu chepparu. Somavaram nunchi vaccine kendralu penchutamannaru. Evariki ibbandi lekunda anni cheryalu chepadtamantunna CS Somesh Kumar tho maa pratinidhi Narendra face to face. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గాంధీ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా సీఎస్ సోమేష్ గారు చెప్పండి. ప్రధానంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సో ఎట్లా జరగబోతుంది, ఏ విధంగా అంటే మొత్తం తెలంగాణలో 140 లొకేషన్స్ లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మొదటి రోజు తక్కువ చేసి మంచిగా చేయాలి ఎట్లా ఆలోచనతో 30 మందికి ఇవ్వడం ప్రతి సెంటర్లో జరుగుతుంది. సండే హాలిడే ఉంది, మండే ఒక 50 మంది, దాని తర్వాత పెంచే అవకాశం ఉంటుంది. మొత్తం పరిస్థితి చూసుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే శానిటైజర్ వర్కర్స్ వేశారు. సో హెల్త్ సిబ్బంది కూడా చాలా వరకు కూడా ముందుకు రావట్లేదు, ఎందుకంటే మేము వేసుకోమని చెప్పి కూడా బహిరంగంగా చెప్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఎట్లా లేదు, ఫస్ట్ కొద్దిగా అందరికీ ఏది అవుతుంది ఎట్లా భయం ఉండొచ్చు చాలా మందికి, బట్ ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు చూస్తారు మొత్తం సీనియర్ డాక్టర్స్ రాజారావు గారు, డిఎంఈ రమేష్ రెడ్డి గారు, నిమ్స్ డైరెక్టర్ అందరు తీసుకుంటారు కాబట్టి వెన్ సీనియర్ డాక్టర్ తీసుకుంటే అందరికీ మంచిగా అది ఒక మంచి స్ఫూర్తితో అందరు చేసుకుంటారు. ఈ కోవాక్సిన్ కావచ్చు కోవిషీల్డ్ కావచ్చు, ఇప్పుడు కోవిషీల్డ్ అయితే తీసుకుంటారు. కోవాక్సిన్ విషయంలో సో డిక్లరేషన్ ఫామ్ నింపాల్సి ఉందని కేంద్రం చెప్పినప్పటికీ కూడా సో ఈ డిక్లరేషన్ ఫామ్ విషయంలో కాస్త భయపడుతున్న సిచ్యువేషన్. అట్లా లేదు, మన దగ్గర ఓన్లీ 20,000 డోసెస్ వచ్చింది కాబట్టి అది కూడా మనం మెల్లగా మొదలు పెడతాం. ఏ రకాల సమస్య లేదు, అన్ని వ్యాక్సిన్స్ సేఫ్ గా ఉన్నాయి చాలా మంది చెప్పారు, ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, ఎక్కడ సమస్య లేదు. హెల్త్ వర్కర్స్ కు వైద్య సిబ్బందికి కాకుండా కామన్ పీపుల్ కు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అది మన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరు ఇది ముందు 3 కోట్ల మంది ఇచ్చిన తర్వాత అట్లాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. త్వరలో ఆ క్లారిటీ కూడా వస్తుంది. సో మొత్తానికి అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, చాలా సాఫీగా జరుగుతుంది, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడతామని చెప్పి కూడా సీఎస్ సోమేష్ కుమార్ చెప్తున్నారు. ఇంకా రాను రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సెంటర్స్ కూడా పెంచుతామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా ధైర్యంగా వేసుకోవచ్చు, కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా రెండు సేఫ్ వ్యాక్సిన్ చెప్తున్నారు. కెమెరాస్ నాగరాజ్ కలిసి నరేంద్ర TV5 హైదరాబాద్. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ టీకా ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ నార్సింగ్ లో 30 మంది హెల్త్ వర్కర్లకు టీకా అందజేశారు. నార్సింగ్ లో మొదటి టీకా జయమ్మ అనే మహిళకిచ్చారు. టీకా వేసుకున్న అనంతరం ఎడమ చేతి బొటన వేలుపై ఇంక్ గుర్తు వేశారు. టీకాతో కరోనా పూర్తి స్థాయిలో తగ్గిపోతుందంటున్నటువంటి హెల్త్ వర్కర్స్ తో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ శివారు నార్సింగిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. సవితా ఇందర్రెడ్డి దగ్గర ఉండి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించారు. రూరల్ హెల్త్ సెంటర్లో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రస్తుతం మనం వ్యాక్సినేషన్ రూమ్ వద్ద ఉన్నాం. కొంతమంది వ్యాక్సినేషన్ వేసుకొని బయటకు వస్తున్నవారు ఎంతో ఆనందంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సినేషన్ చేసుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర వ్యాక్సిన్ వేసుకున్న ఒక హెల్త్ వర్కర్ మన దగ్గర ఉన్నారు, అమ్మని అడిగి తెలుసుకుందాం. చెప్పడమ్మా, నీకు ఎంతసేపు అయింది వ్యాక్సిన్ వేసుకున్నావా, ఎలా ఉంది? తీసుకున్నాను సార్, నాకు అసలు తీసుకున్నట్టే అనిపించలేదు, హ్యాపీగా ఉన్నాను, ఎలాంటి టెన్షన్స్ లేవు. జనాలు కూడా అలాగే మాలాగా ముందు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, బాగానే ఉన్నాను, ఎన్నో ప్రాబ్లమ్స్. కోవిడ్ ఈ ఏడాది కాలంలో మీరు ఎంతమంది కోవిడ్ పేషెంట్లు చూసిన వారి పరిస్థితి ఏదంటే వారికి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రావద్దని మీరు ధైర్యం చెప్తారు? అవును సార్, ఎందుకంటే మనం ముందుకు వచ్చి ఇలాంటి వ్యాక్సిన్ తీసుకున్నామంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది. ఒక డోస్ కాదు ఇది, రెండు డోసులు ఉన్నాయి, రెండు డోసులు కంపల్సరీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాకు చూసి మీరు కూడా ముందుకు రావాలి. మామూలు జనాలు భయపడకూడదు, చచ్చిపోతున్నారు, అదే అవుతున్నారు, ఇది అవుతున్నారు, కానీ అలాంటివి ఏమి లేదు. నేను తీసుకొని కూడా 1/2 అవర్ అయింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు నాకు, నేను బాగానే ఉన్నానండి. మొదటి టీకా తీసుకున్న సెకండ్ జయమ్మ గారు, చెప్పండి అమ్మా, మీరు ఎంతసేపు అయింది టీకా తీసుకొని, టీకా తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్? సార్ ఒక 20-25 మినిట్స్ అవుతుంది, నాకు ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు సార్, బాగానే ఉన్నాను, యాక్టివ్ ఉన్నాను. ఫస్ట్ ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఇన్స్ట్రక్షన్స్ చెప్పారా మీకు టీకా వేసుకున్న తర్వాత, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని ఏమన్నా చెప్పారా? టీకా వేసుకున్న తర్వాత కంపల్సరీ సార్, మేము ఇప్పుడు టీకా వేసుకున్నాము, మేము సేఫ్ ఉన్నాము అని మేము అనుకోకూడదు సార్. 70% మేము సేఫ్ టీకా వేసుకోవడం వల్ల. మళ్ళీ మాస్కులు వాడాలి, శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ వాడాలి, పర్సనల్ హైజీన్ వాడాలి, మరి ఇతరులకు కూడా మేము చెప్పాలి.
ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కనుక కంపల్సరీ మేము పాటిస్తూ వాళ్ళు కూడా చెప్తాం. టీకా తీసుకున్న తర్వాత తమకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రావని చూపించేందుకే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అరగంట అయింది మేము తీసుకుని మాకు ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు కాబట్టి భవిష్యత్తులో మేము కూడా దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం, ప్రజలందరికీ ధైర్యం చెప్తామంటూ చెప్తాను. శంకర్తో చిన్నారెడ్డి, TV5 హైదరాబాద్. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సంగారెడ్డిలోని ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఎన్నేళ్ళుగా చూస్తున్నాం ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనాకు ఇప్పుడు దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా సంబంధించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. దీని సంబంధించి తెలుసుకున్నాం సార్, కరోనా వ్యాక్సిన్ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 6 ప్రాంతాలలో పబ్లిక్ హెల్త్ సెంటర్లలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు మరి వారి ప్రసంగం అయిన తర్వాత 11 ప్రారంభోత్సవం 6 సెంటర్లలో చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మరి అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కరోనా వ్యాక్సిన్ సంబంధించిన మరి ఎవరైతే ఈరోజు బెనిఫిషియర్స్ ఉంటారో మరి వాళ్ళందరినీ కూడా ఒక 30 ఈరోజు ఒక్కొక్క సెంటర్లో 30 మరి టీకా ఇచ్చి వారికి అన్ని విధాల ఏర్పాట్లు చేసి మళ్ళీ 28 రోజులు 30 రోజుల లోపల వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకున్నట్టయితే ఈ టీకా పనిచేస్తుంది, మరి ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరు చెప్పడం జరిగింది. ఇలా 10,348 మొదటి దఫాగా సంగారెడ్డిలో వేయడానికి అన్ని విధాల ప్రభుత్వ అధికారులు, అన్ని యంత్రాంగం, DNMHO గారు, రెవెన్యూ సంబంధిత సిబ్బంది, మరి వీరు కాకుండా పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అందరు కూడా మరి కష్టపడి ఈ టీకా వేసుకోవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మరి అన్ని సెంటర్లు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. మరి కరోనా వ్యాక్సినేషన్ చేసుకుని మరి దీన్ని వదలకుండా భవిష్యత్తులో కూడా ఇంతకుముందు ఏదైతే శానిటైజర్ ఏదైతే ఉపయోగించుకున్నామో, మరి మాస్కులు ఏదైతే ఉపయోగించుకున్నామో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉపయోగించుకోవాలి. పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసే వరకు కష్టపడి అందరం కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారి ఆదేశము. మరి దాని తూచా తప్పకుండా ఈరోజు అధికారులందరూ అధికార యంత్రాంగం అందరూ కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా మొత్తానికి కరోనాను అన్ని సెంటర్లో ఈరోజు విజయవంతంగా చేసినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టు అంటే జిల్లాలో వ్యాక్సినేషన్ ఎలా కొనసాగుతుంది, ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? అందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. వ్యాక్సిన్ సెంటర్స్ మొత్తం కూడా 46 మొత్తం కూడా సిద్ధం చేశాము. ఈరోజు 6 సెంటర్లో లాంఛనప్రాయంగా 30 చొప్పున 180 ఈరోజు DMNHO గారు, డిప్యూటీ DMNHOs, RDOs, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, కాన్షియన్ స్పెషల్ ఆఫీసర్స్, సిట్టింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ సమక్షంలో హెల్త్ డిపార్ట్మెంట్స్కి ముఖ్యంగా ఏదైతే కరోనా వారియర్స్ లాగా కరోనాని అడ్డుకునేందుకు తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ని ముందుగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రోజులలో ప్రభుత్వ దిశానిర్దేశం ప్రకారంగా మున్సిపల్ వర్కర్స్కి, పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్కి, సిటిజన్స్ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. జిల్లాలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సక్రమంగా జరగడానికి జిల్లా కలెక్టర్గా అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మొదటిసారిగా వ్యాక్సిన్ వేసుకున్న వైద్య సిబ్బంది, అంటే మొదటిసారిగా ఫ్రంట్ లైన్ వ్యానర్స్గా ఉన్న వైద్య సిబ్బందికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందజేశారు. నేపథ్యంలో మొదటి వ్యాక్సిన్ అందజేసుకున్న హెల్త్ సిబ్బంది మధ్యపాటు మీ పేరు చెప్పండి. నా పేరు ఆర్ సుకన్య సార్. నేను ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తాను. డిస్ట్రిక్ట్ వచ్చేసి సంగారెడ్డి. భవిష్యత్తులో మరో 28 రోజుల్లో మరి 2వ దశ వ్యాక్సినేషన్ ఉంటుంది. ఆ 2వ దశ వ్యాక్సినేషన్ తర్వాత 95% కరోనా వ్యాక్సిన్ రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందనేది వ్యాక్సిన్ ద్వారా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఎవరైతే మరోసారిగా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు. అయినప్పటికీ అరగంట పాటు ఇక్కడే అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ సెంటర్లోనే ఉండాల్సి ఉంటుంది. అరగంట తర్వాత వైద్యుల పర్యవేక్షణ తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకపోతే తర్వాత ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇదే మొత్తంగా అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. కనపడుస్తున్న నవీన్తో విష్ణు, TV5 సంగారెడ్డి. అనంతపురం జిల్లాలో తొలి వ్యాక్సిన్ డోసును జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీవల్లికి ఇచ్చారు. నిన్న రాత్రి సెల్ ఫోన్కు మెసేజ్ రావడంతో శ్రీవల్లి వ్యాక్సినేషన్ కోసం వెళ్లారు. మొదటి డోస్ తీసుకున్న తర్వాత శ్రీవల్లి ఏమంటున్నారో మా ప్రతినిధి ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు. గడగడలాంచిన కోవిడ్-19 నుంచి బయటపడేందుకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందని చెప్పేసి
ఎదురు చూసిన వాళ్ళందరికీ ఒక శుభవార్త. ఈరోజు చూసినట్టయితే కరోనా వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా వేస్తున్నారు. అందులో భాగంగా చూసినట్టయితే అనంతపురం జిల్లాలో కొద్దిసేపటి క్రితమే కరోనా వ్యాక్సిన్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం చూసినట్టయితే అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఉన్నాము. సర్వజన ఆసుపత్రిలో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ రకమైన కిట్లలో కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ను భద్రపరిచారు. సో ఏదైతే ఆ వ్యాక్సిన్ ఉందో మనం ఇప్పుడు చూడొచ్చును, ఈ రకంగా భద్రపరిచారు. సో ఇది సంబంధించిన కోవిషీల్డ్, ఈ కోవిషీల్డ్ సంబంధించిన ఈ కరోనా వ్యాక్సిన్ దీంట్లో 0.5% ప్రకారంగా ఒక్కొక్క వ్యక్తికి ఇస్తారు. ఇది ఒక 10 మందికి ఇది సరిపోతుంది. ఈ కోవిషీల్డ్ సంబంధించిన ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ 10 మందికి ఇస్తారు. ప్రతిరోజు 100 మంది చొప్పున ఇచ్చే పరిస్థితి. దీన్ని ఇంత అత్యంత భద్రంగా ప్లస్ ఈ టెంపరేచర్లో +20, +2 to +8 వరకు ఉండే టెంపరేచర్లో వస్తారు. చూసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన ANMs ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇస్తారు. మనం ఈరోజు చూసినట్టయితే మొత్తం 4 దశల్లో ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో చూసినట్టయితే ఫస్ట్ రిసెప్షన్ ఉంది, రిసెప్షన్ తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ కరోనా వ్యాక్సిన్ ఒక్కొక్కరికి 0.5% ప్రకారంగా 0.5 ml ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ వ్యాక్సిన్ ఉంటుందో తర్వాత ఇక్కడ నెక్స్ట్ వెయిటింగ్ రూమ్కి తీసుకొస్తారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఈ వెయిటింగ్ రూమ్లో ఎవరైతే ఫస్ట్ DMNHO కార్యాలయంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ అనంతపురం జిల్లాలో వేసుకున్న శ్రీవల్లిని చూచును, తను ఫీల్డ్ ANMగా DMNHO కార్యాలయంలో పనిచేస్తుంది. ఈమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉందో డాక్టర్లు ఇక్కడ చూస్తున్నారు. ఆమె యొక్క హార్ట్ బీట్ను పరీక్ష చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒక వైద్య నిపుణులైన వైద్య బృందం కూడా ఉంది. ఏంటి సార్ ఇప్పుడు శ్రీవల్లి పరిస్థితి ఏంటిది? కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అంటారు? కరోనా వల్ల ఈ వ్యాక్సిన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం పెద్దగా ఉండవండి. ఏదే మనం అబ్జర్వేషన్ కోసం ఒక 1/2 hour పెట్టుకుంటాము. ఎందుకంటే ఫస్ట్ టైం ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఒక 1/2 hour చూసి ఏమి ఇబ్బంది లేదంటే ప్రస్తుతానికి అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఏదో కొంతమంది మైల్డ్గా వచ్చినా కొంచెము ఇక్కడ వేసిన చోట కొద్దిగా నొప్పి రావడము, కొంచెం తలనొప్పి రావడము, కొద్దిగా మైల్డ్ ఫీవర్, ఇలాంటివి మైల్డ్ ఎఫెక్ట్సే ఉండొచ్చు. అది కూడా అంతమించి ఏమి ఉండవు. ప్రస్తుతానికి అయితే పేషెంట్కి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక 1/2 hour చూసుకొని పంపించేస్తాం. అంటే జనరల్గా ఈ యొక్క వెయిటింగ్ హాల్లో వేసిన తర్వాత అరగంట సేపు ఉంచే ప్రక్రియలో భాగంగా డాక్టర్లు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు ఈ పేషెంట్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి దగ్గర ఉండే పరిస్థితి ఉంటుంది? ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఫిజిషియన్, ఒక అనస్థిస్ట్ ఉంటారు. అంటే సివియర్ రియాక్షన్స్ పోతే సివియర్ అనాఫిలాక్సిస్ రియాక్షన్, ఏ డ్రగ్కైనా సివియర్ అనాఫిలాక్సిస్ రియాక్షన్ అంటే షాప్లోకి వెళ్ళిపోవడం అట్లాంటివి ఏదంటే వెరీ రేర్. ఒక 100,000 మందికి వేసుకుంటే ఒకరికి ఇద్దరికి అలా రావచ్చు. అలాంటి వాళ్ళ కోసం అన్ని ఎక్విప్మెంట్ రెడీగా పెట్టుకునే మేము ఇక్కడ ఉన్నాము. శ్రీవల్ గారు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఫస్ట్ జిల్లాలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు, DMNHO కార్యక్రమం పనిచేస్తున్నారు, మీరు ఏ విధంగా అనిపిస్తుంది? ఏమి, నా పేరు శ్రీవల్లి అండి. ఏమి ఎలాంటి రియాక్షన్ ఏమీ లేదండి. ఇంజక్షన్ వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తీసుకున్న 4 మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో తాము ఏమాత్రం భయపడలేదని ధైర్యంగా చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకునే ముందు తమకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారని అంటున్నటువంటి హెల్త్ వర్కర్స్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో మొత్తము మొదట 5 సిబ్బందికి ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. స్వీపర్లుగా ఉన్నటువంటి వారికి, నర్సులకి మొదటి విడతలో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది. మొదట రాష్ట్రంలో పుష్పకుమారి అనే మహిళ స్వీపర్, ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లోనే స్వీపర్గా పనిచేస్తుంది. ఈమె వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఆమె ఎలా ఫీల్ అవుతుంది అనేది ఆమె మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, రాష్ట్రంలోనే ఫస్ట్ వ్యాక్సిన్ మీరు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? భయపడ్డారా ఫస్ట్? ఎలా ఏమనిపిస్తాం? అది పేపర్ అయితే చూశారు, బీపీ అవన్నీ, షుగర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం, అంత బాగా చూశారు, ఏ బాధ లేదు నాకు, చాలా సంతోషం. చెప్పండి అమ్మా, మీరు రోజు వ్యాక్సిన్ తీసుకున్నారు, మొదటి 5లో మీరు ఒకళ్ళు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఏమేమి టెస్టులు చేస్తారు తీసుకునేటప్పుడు? అంటే ఫస్ట్ బీపీ, షుగర్ ఏమన్నా ఉందా అని అడిగారు. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి మాకేమి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, బాగానే ఉన్నాం మేము.
చూసిన డాక్టర్స్ అబ్జర్వేషన్ పెట్టారు, చూడ చెప్పండి అండి వీళ్ళ అబ్జర్వేషన్ లో మీరు అంతా ఉన్నారు, ఏమేమి చూస్తారు, ఎంతసేపు అబ్జర్వేషన్ లో ఉంటారు? అసలు 15 మినిట్స్ అబ్జర్వేషన్ లో ఉంటాం మేడం. సో యాక్చువల్గా ఇది ఇచ్చింది వీళ్ళకి కిళ్ళు వ్యాక్సిన్ కాబట్టి ఒక తర్వాత బూస్టర్ డోస్ ఉంటుంది, 21 డేస్ తర్వాత ఇస్తారు అది. సో ఫస్ట్లో వీళ్ళకి ఏమైనా హైపోగ్లైసీమియా కానీ హైపోటెన్షన్ కానీ అని వస్తుంది, ఆ సైన్స్ కానీ చూస్తాం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అయితే 95% అంత ఎఫెక్టివ్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఇది యాక్చువల్ యూజువల్గా ఏంటంటే వచ్చినాక నెక్స్ట్ రోజుకి ఫీవర్ కానీ వస్తుంది, అదే యూజువల్ లైవ్ ఇమ్యూనాలజికల్ రియాక్షన్స్, దానికి భయపడాల్సినంత అవసరం అయితే లేదు. ఇట్స్ అ సేఫ్ థింగ్. సో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ ఫస్ట్ థింగ్, ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫర్ అస్ అనమాట. సో వీఆర్ వెరీ మచ్ గ్రాటిట్యూడ్ టు అవర్ సైంటిస్ట్ కానీ ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, వీఆర్ వెరీ థ్యాంక్.